ట్యాంక్ బండ్ పై నిమజ్జనాల హడావుడి కొనసాగుతోంది. అయితే ఎప్పటికప్పుడు చెత్త చెదారం తీసేయడానికి జీహెచ్ఎంసీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వినాయక నిమజ్జనం సందడిని మా సిటీ బ్యూరో ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తులు ప్రజలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అయితే గణేష్ నిమజ్జనం చివరి ఘట్టానికి ఇటు ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు, రెవెన్యూ, హెచ్ఎండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో పాటు మిగతా ప్రభుత్వ శాఖలతో అధికారులు భారీ సన్నాహాలు చేశారు. అయితే నిమజ్జనం రోజు ముఖ్యంగా హుసేన్ సాగర్ ప్రాంతంలో భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 35 ప్రాంతాల్లో, అంటే శివారు ప్రాంతాల్లోని చెరువుతో పాటు హుసేన్ సాగరు, జీహెచ్ఎంసీ నిర్మించినటువంటి కొలంలో కూడా ఈ క్రేన్లను ఏర్పాటు చేశారు. దాదాపుగా 119 క్రేన్లను ఏర్పాటు చేశారు. కేవలం హుసేన్ సాగర్ అంటే ట్యాంక్ బండ్ మీద 34 క్రేన్లు, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గులో 14 క్రేన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 96 క్రేన్లను, అంటే మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఏదైనా క్రేన్ పాడైపోయినా, ఏదైనా పని చేయకుండా ఉంటే అక్కడికి ఇమీడియట్లీ అక్కడ క్రేన్లను తీసుకెళ్లి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేశారు. అయితే హైదరాబాద్లో దాదాపుగా, అంటే శివారు ప్రాంతాలు, బాలాపూర్ గణేష్తో ప్రారంభమయ్యే, అంటే ఈ ఊరేగింపు, అంటే ఈ ఊరేగింపు ప్రారంభం దాదాపుగా ఈ 18 కిలోమీటర్ల దూరంలో సాగుతుంది. అయితే ఈ 18 కిలోమీటర్లతో పాటు దాదాపుగా, అంటే 135 కిలోమీటర్లు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ నిమజ్జన ఉత్సవాలు జరుగుతాయి. సుమారుగా, అంటే 30,000 వినాయక విగ్రహాలు ఇక్కడ జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 20,000 విగ్రహాల వరకు నిమజ్జనం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ అధికారులు సిటీలో దాదాపుగా 34,926 విద్యుత్ దీపాలను అరేంజ్ చేశారు. అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ అధికారులు భారీ ఏర్పాట్లను చేశారు. శోభాయాత్ర మార్గంలో 18 వాటర్ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. రోడ్ భవనాల శాఖతో పాటు మిగతా విద్యుత్ శాఖ అధికారులు కలిసి దాదాపుగా 75 జనరేటర్లు, అంటే విద్యుత్ సరఫరా నిలిచిపోయినా కూడా ఎక్కడ కానీ ఇబ్బందులు కలగకుండా 75 క్రేన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచినీటిని అందించడానికి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు, పర్యాటకులకు దాదాపుగా 30 నుంచి 35 లక్షల వరకు ఇక్కడ హుసేన్ సాగర్తో పాటు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నిమజ్జన ఉత్సవాలను తిలకించడానికి 35 లక్షల వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లను, ముఖ్యంగా మొబైల్ టాయిలెట్స్ను, అదేవిధంగా మంచినీటి సరఫరాను అందిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ట్యాంక్ బండ్తో పాటు సరూర్ నగర్ చెరువు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐడియల్ చెరువు, కాప్రా చెరువులను కూడా నిమజ్జనం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి శోభాయాత్రకు దేశంలోని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నిమజ్జనం కావాల్సినటువంటి ఏర్పాట్లను గత వారం రోజుల నుండి ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా జీహెచ్ఎంసీ, ఇరిగేషను, ట్రాన్స్కో అధికారులతో పాటు మిగతా శాఖల అధికారుల సమన్వయంతో కలిసి ఈ ఏర్పాట్లను చేస్తున్నట్లు మనకు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడ కానీ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పాటు ఈ మంటపాల దగ్గర చెత్త కానీ ఇతర వ్యర్థాలను కానీ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీములను ఏర్పాటు చేశారు. హుసేన్ సాగర్లో కూడా ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా వాళ్ళని రక్షించడానికి ప్రత్యేకమైనటువంటి గజయీతకాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినట్లు అధికారులు మనకు వివరిస్తున్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి అపరిశుభ్రత వాతావరణం కానీ మిగతా పరిస్థితులకు అనుకూలంగా ఉండే విధంగా ఆరోగ్య కేంద్రాలను, ఎవరికైనాటువంటి ప్రమాదం జరిగినా, ఎవరికైనా అనారోగ్య పాలైనా కూడా ఈ హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మిగతా ప్రత్యేకమైన డాక్టర్ల బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టూరిజం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి 7 బోట్లను, అదేవిధంగా 4 స్పీడు బోట్లను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా చూస్తే హైదరాబాద్లో జరిగే నిమజ్జన ఉత్సవాలకు ఇటు పోలీస్ శాఖ కూడా భారీ భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఇటు ట్యాంక్ బండ్ మీద, అదేవిధంగా అటు ఎన్టీఆర్ మార్గులో ఎలాంటి వాహనాలను అనుమతించమని అధికారులు, ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా జిల్లాలకెళ్ళి వచ్చేటువంటి వాహనాలను కూడా, అంటే ముఖ్యంగా ఇటు తెలంగాణ జిల్లాలు కానీ మిగతా ఇటు ఇమ్లీబన్ బస్ స్టేషన్కి వచ్చేటువంటి ఈ మార్గాల్లో కూడా కేవలం ఇమ్లీబన్
బస్ స్టేషన్ వద్దనే వాహనాలు నిలిపివేస్తున్నారు. అదేవిధంగా మహబూబ్నగరు కర్నూలు ప్రాంతాలకి వచ్చేటువంటి వాహనాలను కూడా మేదిపట్నం వరకే నిలిపివేస్తున్నారు. అదేవిధంగా విజయవాడ ఇటు ఈ ప్రాంతం నుండి వచ్చేటువంటి వాహనాలను ఇటు ఆర్టీసీ బస్సులను కానీ దిల్సుఖ్ నగర్ వద్దనే నిలిపివేస్తున్నారు. ఇదే మొత్తంగా భారీ ఏర్పాట్లతో జరుగుతున్నటువంటి నిమజ్జనానికి ప్రజలు కూడా సహకరించాలని ఇటు అధికారులు కోరుతున్నారు. అయితే నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రజలు కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా నిమజ్జనాన్ని చూడడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను, అదేవిధంగా పెద్ద ఎత్తున భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటు పోలీసు ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మిగతా ప్రభుత్వ శాఖలు అదనంగా ఇక్కడ జిల్లా ఉన్నటువంటి ఇతర అధికారులను కూడా ఇక్కడికి ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొనే విధంగా వాళ్ళకు విధులు నిర్వహించే విధంగా డ్యూటీలు వేశారు. అయితే ప్రత్యేకంగా క్రేన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రజలు కూడా మంటపాల నిర్వాహకులు కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు సహకరించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీహర్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.